హలో ఫ్రెండ్స్, మార్కెట్లో ఉంటుంది రేటు. నేను ఈ వీక్ చూశాను మూవీలు లేటు. సర్లే కీడకోలా, మా ఊరి పొలిమేర టూ రెండు మూవీలు బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాం బుక్ మై షో యాప్ ఓపెన్ చేశానండి. అదేంటో గాని మా ఊరి పొలిమేర టూకేమో 9.1 రేటింగ్ ఉంది, కీడకోల మూవీకేమో 8.4 రేటింగ్ మాత్రమే ఉంది. సర్లే సినిమాలు చూసిన తర్వాత మనం డిసైడ్ అవుదాం అని చెప్పి థియేటర్కి వెళ్ళిపోయి రెండు బ్యాక్ టు బ్యాక్ చూశానండి. మూవీస్ రెండు చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే బుక్ మై షో మీద దయచేసి చెప్తున్నా ఫ్రెండ్స్ మీ అందరికి, బుక్ మై షో రేటింగ్స్ చూసి మాత్రం థియేటర్కి వెళ్ళకండి. బుక్ మై షో కంప్లీట్ మ్యానిపులేటెడ్ ఫేక్ రేటింగ్స్ ఇచ్చేస్తుంది మూవీస్ కి. బుక్ మై షోలో మూవీ టికెట్లు కొనుక్కోండి, కానీ బుక్ మై షోలో ఇచ్చిన మూవీ రేటింగ్స్ మాత్రం నమ్మకండి గైస్. ఇది అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మీకు. అదేండి సంగతి, రియల్లీ చెప్తున్నా నాకైతే కీడకోలకి చాలా చాలా తక్కువ రేటింగ్ ఇచ్చారు, అండర్ రేటెడ్ చేసేసారు. అండ్ మా ఊరి పైలో ఇంకేమో చాలా చాలా హై రేటింగ్ ఇచ్చి ఓవర్ రేటింగ్ చేసేసారండి. అలా నేను మా ఊరి పొలిమేర ఏం బాగాలేదని చెప్పట్లేదు, సీరియస్గా చెప్తున్నాను. మీకు కానీ మా ఊరి పొలిమేర వన్ పార్ట్ నచ్చుంటే ఈ సెకండ్ పార్ట్ కూడా నచ్చచ్చు, కానీ నాకైతే అంత ఎంగేజింగ్గా అంత డీసెంట్గా ఉందనిపించలేదు. ఎక్కడైనా స్టోరీ మధ్యలో ట్విస్ట్లు ఉంటాయండి, కానీ మా ఊరి పొలిమేర టూకి మాత్రం ఫస్ట్ ట్విస్ట్లు రాసుకున్న మధ్యలో స్టోరీని ఇంక్లూడ్ చేసినట్టు అనిపించింది. టూ మచ్ ఆఫ్ స్టఫ్, ఓ పక్కన చేతబడి అంటాడు, ఇంకో పక్కనేమో ట్రెజర్ హంట్ అంటాడు, ఇంకో పక్కనేమో లవ్ స్టోరీ అంటాడు, ఇంకో పక్కనేమో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మళ్ళీ మధ్యలో సాక్రిఫైస్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్ బాండింగ్ గురించి చూపించారు. అంటే ఏంటేంటేంటో జరిగిపోతుంది. నాకైతే ఓకే ఏదో వెళ్ళిపోయింది, కానీ పర్సనల్గా పొలిమేర టూ అయితే అంత హారర్గా లేదు, ఏదో థ్రిల్లింగ్గా కొన్ని ట్విస్టులు చాలా వెళ్ళిపోయిందండి. మీకు కనుక ఇట్లాంటి జానర్ సినిమాలు ఇష్టమైతే మీరు ఈ మూవీ ట్రై చేయొచ్చు. నేనైతే 100% సాటిస్ఫైడ్ కాదు, ఓకే నాకైతే యావరేజ్ వాచ్ అంతే. అండ్ నెక్స్ట్ నేను సెకండ్ చూసిన కీడకోల గురించి ఖచ్చితంగా చెప్పాలండి. ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగా నవ్వాను, చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను మూవీని. ఫస్ట్ హాఫ్ అయితే హిలేరియస్, సెకండ్ హాఫ్ కొంచెం అక్కడక్కడ ఎమోషన్ సీన్స్తో కొన్ని క్లాసులు పీకి, అలాగే అది కూడా మంచి ఫన్నీ వేలో అక్కడక్కడ మంచి కామెడీ పెట్టుకుని కొన్ని క్రేజీ వ్యాకీ క్యారెక్టర్స్ పెట్టుకుని అలా వెళ్ళిపోయిందండి. ఇది మాత్రం నాకు చాలా బాగా ఎంజాయ్ చేసి మంచి డీసెంట్ వాట్ అనిపించింది. తరుణ్ భాస్కర్ గారు డెలివర్డ్ ఎట్ అనదర్ సూపర్ మూవీ అండి. బట్ ప్లీజ్ ఫ్రెండ్స్, తరుణ్ భాస్కర్ ప్రీవియస్ మూవీ ఈ నగరానికి ఏమైంది, థియేటర్స్లో అంత ఎంకరేజ్ చేయకుండా తర్వాత టీవీలోనూ ఓటీటీలో చూసి మాత్రం ఇది కల్ట్ క్లాసిక్ అయిపోయిందండి. మన రీరిలీజ్ అయిన తర్వాత కూడా 3.5 కోట్ల పైన సంపాదించింది. ఒక్క స్టార్ హీరో స్టార్ యాక్టర్లు ఎవరు లేకపోయినా కానీ, కానీ ప్లీజ్ ఈ దయచేసి కీడకోల మూవీ మాత్రం అలా చేయకండి. ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడే ఇప్పుడే మంచిగా చూసి ఎంజాయ్ చేయండి మంచి మూవీ, తర్వాత మళ్ళీ కల్ట్ క్లాసిక్ అనకండి. మంచి హిట్ అయ్యి దాని తర్వాత కల్ట్ క్లాసిక్ అయినా హ్యాపీయే. బట్ ఈ మూవీ అంత గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వదు, బట్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసే వన్ టైం హ్యాపీ టైం పాస్ సూపర్ వాచ్ అండి. నిజంగా కొన్ని కామెడీ సీన్స్కి అయితే చాలా బాగా అవుతారు, కొన్ని క్యారెక్టర్స్కి అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. నేను పర్సనల్గా అయితే కీడకోల మూవీని చాలా చాలా ఎంజాయ్ చేసి హ్యాపీగా సాటిస్ఫైడ్గా థియేటర్ నుంచి బయటకు వచ్చానండి. సో అది ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అయిన మన రెండు స్ట్రైట్ తెలుగు సినిమాల రిజల్ట్. నా ఒపీనియన్కి వస్తే నేను కీడకోల మూవీని మంచి ఫన్ హిలియర్స్గా ఎంజాయ్ చేశాను. అండ్ నా ఊరి పొలిమేర టూ కూడా నేను మంచి హారఫిక్గా మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్తో వెళ్తుంది అనుకున్నా. యా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ సీన్స్, మంచి ట్విస్ట్లు ఉన్నాయి, కానీ ఓవరాల్గా అంత ఎంగేజింగ్ అయితే నాకు అనిపించలేదు. బట్ స్టిల్ అది కూడా వన్ టైం వాచ్, కానీ కీడకోల మాత్రం సూపర్ వాచ్. సో డిసిజన్ మీన్స్ ఫ్రెండ్స్, మీకు మంచి ఫన్ కామెడీ కావాలనుకుంటే కీడకోలను ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. అది కొంచెం థ్రిల్లర్ అట్లాంటి హారర్ కైండ్ ఆఫ్ చేతబడి ఇట్లాంటి బ్లాక్ కాన్సెప్ట్స్ డార్క్ కాన్సెప్ట్స్ కావాలనుకుంటే మాత్రం మా ఊరి పొలిమేర ట్రై చేయాలనుకుంటే మీ ఇష్టం. బట్ ప్లీజ్ మీ ఎక్స్పెక్టేషన్ లోలో పెట్టుకుని మాత్రం థియేటర్కి వెళ్ళండి. మా ఊరి పొలిమేర టూ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5 అండి. అండ్ కీడకోల మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.25 out of 5 అండి. అదండి మరి ఈ వీక్ రిలీజ్ అయిన రెండు సినిమాలను నేను బ్యాక్ టు బ్యాక్ అలా చెప్పేసా, బట్ కొంచెం లేట్ చేసినా మాత్రం క్షమించండి. మీ అందరు విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ మాత్రం మన హిట్ ఫర్ ఛానల్ కావాలండి. రివ్యూస్ కోసం, మూవీ టాపిక్స్ కోసం అండ్ మంచి మంచి టాపిక్స్ కోసం మన హిట్ ఫర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఆల్. హిట్ ఫర్.